మీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు ప్రియులారా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 14వ వచనం యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్రంగా ఉంచుకొనుము యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ప్రభునందు ప్రియులారా దావీదు ఎంతో చక్కగా ఏమండి ఆత్మ ద్వారా ఈ విషయాలను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు కాబట్టి నీ విశ్వాసము ఏ రీతిగా కట్టబడుతూ ఉంది విశ్వాసం బట్టి నడుచుకుంటూ విశ్వాస పోరాటాన్ని సాగించగోరుతున్నారా లేకపోతే బలహీనమైన విశ్వాసంగా నీ విశ్వాసం ఉంటుందా ఇప్పుడు ప్రభువును వెంబడించు రెండోదిగా ప్రభుకు ప్రార్థన చేయి అంటే విశ్వాసంతో ప్రభువును వెంబడించు రెండోదిగా ప్రభుకు ప్రార్థన చేయి యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడుపుము అంటాడు కీర్తనకారుడు 11వ వచనంలో అదే నిజమైన ప్రార్థన మూడవదిగా అన్నిటికంటే కష్టమైన పని ప్రభు కొరకు కనిపెట్టడం ప్రభు మాట కొరకు కనిపెట్టడం ప్రభు జవాబు కొరకు కనిపెట్టడం ప్రభు కార్యం కొరకు కనిపెట్టడం అనేది నీ జీవితంలో ఉండాలి అందుకే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్రముగా ఉంచుకొనుము విశ్వసించడం అంటే కార్యములు చూడడమే అందుకే నమ్మిన ఎడల మార్తా నువ్వు దేవుని కార్యాలను చూస్తావు అన్నాడు దేవుని మహిమను చూస్తావు అన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియులారా ఈరోజు విశ్వసించు ప్రార్థించు కనిపెట్టి గొప్ప కార్యములు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరణతో శలం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈ వాక్యమును షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమేన్.